సార్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు మడదీర రిలీజ్ అయిన తర్వాత జయప్రదం అని చెప్పి జయప్రద గారితో అప్పుడు మీరు మాట, ఎంత కొడుకైనా మనకంటే బాగా చేసేస్తున్నాడు అంటే ఒక చిన్న సరదాగా అన్నారు, చిన్న లోపల ఒక ఇది ఉంటుంది ఆర్టిస్ట్ గా ఒప్పుకోలేము మనం, పక్క పక్కనే ఉన్నారు. సో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఇవన్నీ చూస్తున్నారు, హౌ యు రియల్లీ ఫెల్ సార్ యాక్చువల్లీ, అంటే మీకు చూస్తున్నప్పుడు అబ్బా ఇది మనకంటే బాగా చేస్తాడే అని ఏమని అనిపించింది? ఖచ్చితంగా బాగా చేసి రక్తి కట్టించి ఆ క్యారెక్టర్కి పరిపూర్ణ న్యాయం చేశాడు. అండ్ ఆర్టిస్ట్గా ఎంత పరిణితి వచ్చిందన్నది మీరు అందరూ త్రిపుల ద్వారా అందరం చూసాము. ఆ స్థాయిలో నటించిన తను ఈ సినిమాకి తన పెర్ఫార్మెన్స్ ద్వారా వన్నీ తీసుకొచ్చాడు, నేను గర్వపడే స్థాయికి చేశాడు. అతను ఎవరు బాగా చేసావు ఏమిటి అనే కాదు, క్యారెక్టర్ పరిధికి క్యారెక్టర్స్ మేరకు పూర్తి న్యాయం డైరెక్టర్ పూర్తి సంతృప్తి చెందే విధంగా చేశాం. కాబట్టి అది ఎవరు ఎక్కువ తక్కువ అనేది ఆ యొక్క మాటే రాదు. అయితే చరణ్ తాను లాస్ట్లో ప్రతి ఒక్కళ్ళని కంటి దాడి పెట్టేస్తాడు, ఏడవని కఠినాత్ముడు ఉండడు. ఇంకా లేడీస్ అయితేనేవి, సెన్సిటివ్ హార్ట్ ఉన్న వాళ్ళు అయితేనేవి, వీళ్ళందరూ కూడా అది సినిమాకి సోల్, అది ఆయుపట్టు. అక్కడి నుంచి బీభత్సమైనటువంటి సిక్స్ రే క్లైమాక్స్ అలా ఉంటుంది. సో ఇట్ ఈస్ మా ఇద్దరికి పర్ఫెక్ట్ టైలర్ మేడ్ క్యారెక్టర్స్. తంది చిన్నది క్యామియోనో లేకపోతే ఒక మాదిరి నిడివి కాదు, ఫుల్ ఫ్లెడ్జ్ నిడివి ఉంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ నేను క్యారీ చేస్తాను. ఇలాగ రెండింటికి ఎందుకు ఎవరిలో ఎవరు కథలోకి ఎవరు వచ్చారు అన్నది మీరు చూడాల్సిందే. అంటే ఇందులో మాత్రం మీ ఇద్దరు ఉన్నా మా ఇద్దరు మార్కు మా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఇంగ్రీడియంట్స్ ఆ కమర్షియల్ అన్నీ ఉన్నా సరే అండర్ కరెంట్గా శివ తన తాలూకా క్లాస్ టచ్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఒక కంపోజ్డ్గా ఒక మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ తీసినట్టుగా వస్తుంది. సో ఇది పెర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఒక స్కోటా శివ అండ్ మా ఆది.